టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొద ఉండదు. తరచూ ఎంతోమంది సినీ తారలు వస్తూ పోతూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే స్టార్ హోదాను దక్కించుకుంటారు. అయితే ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉండాలంటే చిన్న మాట కాదు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టుమని చూస్తే అరడజన్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వారు ఒక్కొక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మన తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ తారలకు ఏమాత్రం తీసుకోరు. మరి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ ముద్దు గుమ్మల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, ఈమె ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి ఏకంగా 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాగా అనుష్క ఇటీవలే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అలరించిన విషయం తెలిసింది. ఈమె తర్వాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ రష్మిక మందన. ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికం 4 కోట్లు. కానీ పుష్ప 2 సక్సెస్ అయితే ఈమె రేంజ్ మారిపోతుంది. అప్పుడు రెమ్యునరేషన్ పెంచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాతి స్థాయిలో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి సమంత. ప్రస్తుతం సమంత 3 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇక సమంత ఇటీవలే ఖుషీ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత స్థాయిలో పూజా హెగ్డే ఉన్నారు. ప్రస్తుతం ఈమె 3 నుంచి 4 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటోంది. అయితే మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు జోరు తగ్గడంతో రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఈమె తర్వాత కోలీవుడ్ నటి కీర్తి సురేష్ లైన్లో ఉన్నారు. ఈమె ప్రస్తుతం 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఈమె భోళా శంకర్ సినిమా తర్వాత ఇక ఏ సినిమాలో నటించలేదు. ఈమె తర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈమె బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా కోసం 2 కోట్లకు పైగా పారితోషికం అందుకుందని సమాచారం. ప్రస్తుతం భారతీయుడు 2లో నటిస్తోంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఈమె ఒక్కొక్క సినిమాకు దాదాపు 1 కోటి వరకు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సైతం ఒక్కొక్క సినిమాకి 3 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నాగ చైతన్య సరసన థండెల్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ కూడా ఒక్కో సినిమాకి 3 కోట్లు తీసుకుంటోంది. ఈమె రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్కు కూడా 3 కోట్లు అందుకుంది. ఇక ఆ తర్వాత హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. రకుల్కు ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. ఈమె ఒక్కొక్క సినిమాకి 70 లక్షలు తీసుకుంటోంది. మరి టాలీవుడ్లో మన స్టార్